హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దేశీ డేవిల్ దేవ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను వాటిఫ్ యొక్క సిక్స్త్ ఎపిసోడ్ తీసుకొని వచ్చేసాను అనమాట ఈ సిక్స్త్ మీరు లాస్ట్ ఫైవ్ ఎపిసోడ్ చూసినట్టయితే అది ఇన్ఫినిట్ మల్టిపుల్ ఛాన్సెస్ ఉంటాయి కదా సేమ్ అలానే ఉంటుంది ఇది కూడా కాకపోతే ఇందులో మనకి ఐరన్ మ్యాన్ చాయిస్ మారితే ఎలా ఉంటుందని చెప్పి ఉంటుంది సో మనం ప్రతి ఏవెంజర్ని ఒక ఎపిసోడ్ వస్తుంది కదా సో ఇది వచ్చేసి నాకు తెలిసి ఇది లాస్ట్ది అనుకుంటున్నాను దీని తర్వాత మనకి తారు మార్పు చూపిస్తారేమో మరి చూద్దాం సో దీనిలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు టైమ్ స్పేస్ రియాలిటీ మీద అన్నీ ఉంటాయి కదా దాని నుండి ఒక చాయిస్ అనేది మారితే డిఫరెంట్స్ డిఫరెంట్ రియాలిటీస్ ఎండ్లెస్ రియాలిటీస్ వస్తాయి కాబట్టి దాన్ని మల్టీవర్స్ అంటున్నారు మనం మారో యూనివర్స్లో సో దానిలో అట కంటిన్యూ అవుతుంది అనమాట ఇక్కడ మనకి వాచర్ అనేది అన్ని మల్టిపుల్ యూనివర్సెస్ని చూస్తూ ఉంటాడు సో తను వాటి అని చెప్పి ఇట్ట ఒక చాయిస్ మారితే అలా మారుతుందని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక్కడ మనకి స్టోరీ స్టార్ట్ అవుతుంది స్టోరీ ఇక్కడ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఐరన్ మ్యాన్ తను కిడ్నాప్ అయ్యే దాని దగ్గర స్టార్ట్ అనమాట ఫోటో దిగేటప్పుడు తన మీద అటాక్ జరుగుతుంది అటాక్ జరిగినప్పుడు తను కార్లో నుంచి కాకుండా కార్లో నుంచి బయటకు వచ్చి కూర్చుంటాడు కూర్చోంగానే తన మీదకి మనకి మిసైల్ వస్తుంది తన మీద తన దగ్గరలో మిసైల్ పడుతుంది తన స్టార్క్ ఇండస్ట్రీస్దే సో పడుతుంది కదా ఇది స్టోరీ కాకపోతే ఇక్కడ కిల కిల్ మోహన్ గారు వచ్చి ఆ మిసైల్ని పక్కకు పడేస్తాడు అనమాట సో ఇక్కడ టోనీ స్టార్కి షార్ప్నర్ అనేది గుండెలకి వెళ్ళదు తను బాగానే ఉంటాడు కిల్ గారు కా కాపాడాడు కాబట్టి తనతో పాటు తనతో పాటు వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తారు అంతలోకి ఇక ఆచర్ చెప్తాడనమాట వచ్చి ఇది ఒక హీరో అనేది డార్క్ ఏజెస్ నుంచి కష్టపడితేనే వస్తాడు లేకపోతే రాడు సో మన యూనివర్ మన యూనివర్స్లో అయితే తను గుహలో ఉన్నప్పుడే తను ఐరన్ ఐరన్ సూట్ చేసుకొని దాని తర్వాత మన యూనివర్స్ అందరినీ ఒక స్నాప్తో కాపాడాడని చెప్పి చెప్తాడనమాట కాబట్టి ఇక్కడ కిల్ మహంగారు వచ్చి దాన్ని అంతా మార్చేశాడు కాబట్టి దీనికి ఇక్కడ ఏం కాదు తను మొత్తం తన లైఫ్ తనకి బాగుంటుంది కాబట్టి తనకి ఏం జరగదు ఇక్కడ చెప్తాడనమాట ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎట్లా జరిగింది విషయం తిని అని చెప్పి చెప్తాడు తనని ప్రశంసిస్తాడు తన సెక్యూరిటీ చీఫ్ని చేసుకుంటాడు తన్ని కిల్మాగారిని చేసుకోగానే ఇక కిల్మాగారు వచ్చి వస్తాడనమాట ఇది ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కాకపోతే హ్యాపీ కూడా ఫీల్ అవుతాడనమాట కాస్త తనని స్పీచ్ అవ్వడానికి పిలుస్తాడు స్టేజ్ మీదకి టోనీ స్టార్కి వచ్చిన తర్వాత ఫోటో ఫోటోలు దిగుతూ ఉంటారు అందులోకి స్టాన్ కోట్ వచ్చి ఫోటో దిగుతాడనమాట దిగిపోతే తర్వాత కిల్ మోంగర్ ఏం చేస్తాడంటే స్టాన్ని ఇట్ట స్టానే చేశాడు మొత్తం అని చెప్పి మొత్తం ప్రెస్కి విడుదల చేస్తాడు మీరు దాన్ని చూడొచ్చు ఇక స్టాన్ గురించి చెప్తే నమ్ముడు దాని తర్వాత మొత్తం చేస్తాడు అనమాట ఇట్ట స్టానే మొత్తం అని చెప్పి మొత్తం ఇవన్నీ ఎవిడెన్సెస్ అన్నీ చూపిస్తాడు చూపించేసరికి దాన్ని తనకి త కొట్టబోతుంటే అది తనని కాల్చి చంపేస్తారనమాట దాని తర్వాత తిననే నా బెస్ట్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తాడు దాని తర్వాత పార్టీకి వెళ్తారు ఇద్దరు పార్టీకి వెళ్ళిన తర్వాత చెప్తాడు అనమాట నాకు ఒక ఐడియా ఉంది ఇట చేద్దామని చెప్పి ఇప్పుడు కాదు తర్వాత చెప్తాడు అంతలోకి పేపర్ వచ్చి నువ్వు అంత తొందరగా నమ్ము మాకు తను నాకు డౌట్గా ఉందనంటే కానీ టోనీ స్టార్కి ఏం మాట్లాడు కానీ పేపర్ రోడ్స్ని రోడ్స్ ద్వారా మొత్తం ఎన్ని తెప్పించుకొని చెక్ చేస్తూ ఉంటుంది ఎందుకు చేస్తున్నావు అంటే ఎవరు అంత పర్ఫెక్ట్గా ఉండరు ఎవరు అన్నట్టుగా మాట్లాడి ఇది కంపెనీని జాతర చూసుకోవాలి కదా అనుకోండి చెప్తుంది అనమాట దాని తర్వాత కిల్మాగారు తన టోనీ స్టార్కి యొక్క ఇంటికి వెళ్ళి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇట నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి కానీ చేయలేకపోతున్నాను సరే నేను నీ హెల్ప్ చేస్తాను నా ఫ్రెండు కదా అని చెప్పి టోని స్టార్కి చెప్తాడు చెప్తాడనమాట నా దగ్గర ఒక డిజైన్ ఉంది దాన్ని నేను చేయలేకపోతున్నాను నా చదువుకునేటప్పుడు చేసుకుంది కానీ అది క్రియేట్ చేయలేకపోయానా అని చెప్పి టోనీ స్టార్కి చెప్తాడు టోనీ స్టార్కి నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి అంటాడు ఇంక అంతలోకి అది ఇస్తాడు అది కొంచెం ఏలియన్ టైప్లో ఉంటుంది అంటే పెద్ద బాడీతో మన ఐరన్ దానిలా కాకుండా సపరేట్గా ఉంటుంది అనమాట ఐరన్ మ్యాన్ చూసి అంటాడు అంటాడు నాకు ఏలియన్ స్టఫ్ అంటే ఇష్టం కదా తర్వాత ఇక ఇద్దరు కలిసి దీన్ని బిల్డ్ చేద్దాం అని అనుకుంటారు ఇద్దరు కలిసి బిల్డ్ చే బిల్డ్ చేస్తారు కిల్ మోంగర్ యొక్క అదే ఫైటింగ్ స్కిల్స్ అన్ని దానిలో ఇన్స్టాల్ చేస్తాడు ఆ రోబోలో టోని ఇన్స్టాల్ చేస్తాడు అది మొత్తం చేద్దాం అనుకుంటారు కానీ దానికి ఎనఫ్ పవర్ ఇవ్వలేకపోతారు అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు అది దాన్ని తయారు చేస్తున్నారు టోనీ స్టార్ నిద్రగోడు పోకుండా ఇక దాన్ని చేస్తాడనమాట ఎలా చేయాలి ఎలా చేయాలి ఇది మొత్తం అని తన ఫైటింగ్ స్కిల్స్ మొత్తం రోబోలో కిల్మాంగర్ యొక్క ఫైటింగ్ స్కిల్స్ మ్యాక్సిమమ్ మొత్తం దానిలోకి పంపిస్తారు ఏలియన్లో ఇన్స్టాల్ చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే అది ఏలియన్కి ఎనఫ్ పవర్ రాదనమాట టెస్టింగ్ చేస్తున్నారు ఇప్పుడు టెస్టింగ్ చేసేటప్పుడు దానికి ఎనఫ్ పవర్ రాదు సో టోనీ స్టార్ చెప్తాడు అనమాట ఇటా కొంచెం ఉండేది కావాలి ఒక ఎలిమెంట్ కావాలి పవర్ బాగా స్టోర్ చేసుకునేది అని చెప్తాడు అందులోకి కిల్మాంగర్ తన మెడలో ఉన్న వైబ్రేనియం రింగ్ ఇస్తాడనమాట రింగ్ వంగాలి అది పనికి వస్తుంది అని అంటాడు అందులోకి చెప్తాడు అనమాట ఇట్టా ఒకళ్ళు అమ్ముతారు ఇది వైబ్రేనియం అమ్ముతారు దాని దగ్గర తీసుకున్నాము కాకపోతే అది బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది అని చెప్తాడు సో వెళ్ళి తను పేపర్ దగ్గర మాట్లాడుతూ మాట్లాడుతుంటానమాట ఇది వైబ్రేనియం మనకు ఉపయోగపడుతుంది దాన్ని వాడుకోవాలి మనం నాకు కావాలి అది బ్లాక్ మార్కెట్లో అంటే ఇది కెప్టెన్ రోల్స్ ద్వారా మాట్లాడిద్దాం అని చెప్పి ఫిక్స్ అవుతారనమాట కానీ పెప్పర్ వద్దని ఇది కానీ తను చెప్పి కిల్ మాంగారు వచ్చి ఇది తనకి టోనీకి సపోర్ట్ చేస్తాడు కాబట్టి సరే అని చెప్పి కెప్టెన్ రూల్స్ని పంపిస్తారు అడిగి అడవి పంపించిన తర్వాత మనం ఏం జర్స్లో చూసినట్టయితే తన దగ్గరికి వచ్చినప్పుడు తను అమ్ముతాడు కదా అంతలోకి అల్ట్రా అని ఉంటాడు కాబట్టి అప్పుడు సపరేట్ కదా ఇప్పుడు అల్ట్రాన్ అని అదే ఉండడు కాబట్టి దీనిలో సో ఇక్కడ దానికంటే ముందే వచ్చారు కాబట్టి ఇది తిను కావాలి ఎందుకు కావాలని అడిగితే క్యాప్టెన్ రోడ్స్ చెప్తారనమాట నాకు కొంచెం సపరేట్ రీజన్స్ ఉన్నాయిలే అని చెప్పి కానీ అట ఓకే ఓకే అనుకొని అది అనమాట వైబ్రేనియం తన దగ్గర ఉన్న వైబ్రేనియం మొత్తం చూపిస్తాడు చూపించిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్దాం అనుకునే తల్లికి అక్కడ ఉన్న వాళ్ళ మీద అటాక్ జరుగుతుంది అనమాట ఎవరు అటాక్ చేస్తున్నారని క్యాప్టెన్ రోడ్స్ కూడా తిరిగి చూస్తాడు ఎవరు అటాక్ చేస్తున్నారా అని అందులోకి మన బ్లాక్ ప్యాంథర్ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు అది నీది కాదు తీసుకెళ్తానికి ఆ వైబ్రేనియం మాది మా రాజ్యానికి సంబంధించింది అని చెప్పి అందరి మీద ఫైట్ చేస్తూ ఉంటాడు ఫైట్ చేస్తూ ఉండగా అందులో క్యాప్టెన్ రోడ్స్ని ఏం చేయడం అనమాట బ్లాక్ పాంతరు ఏం చేయనప్పుడు ఇక వెనకాల కిల్ మోహన్ గారు వచ్చి స్టాన్ యొక్క ఆయుధంతో వాళ్ళిద్దరి మీద అటాక్ చేస్తాడు క్యాప్టెన్ రోడ్స్ బ్లాక్ ప్యాంతర్ ఇద్దరు చనిపోతారు అనమాట ఇక్కడ బ్లాక్ ప్యాంత్ చనిపోయేటప్పుడు కిల్మాంగర్ చెప్తాడు అనమాట నేను కూడా కాండ నుంచి వచ్చిన వాడిని అని చెప్పి దాని తర్వాత చంపేస్తాడు చంపేసిన తర్వాత ఆ వైబ్రేణం మొత్తాన్ని అక్కడే ఉంచుతాడు కాకపోతే క్యాప్టెన్ రోడ్స్ని చంపేటప్పుడు విషయం చెప్తాడు అని చెప్పి ఇంకా తిను కూడా తన కిల్మాంగర్ ఫ్రెండే అనమాట తిను ఫ్రెండే అంటే ఇద్దరు కలిసి అనుకుంటా ఉంటారు ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు అనమాట ఈ అటాకు సో ఇక్కడ ఇట్ అయిపోతుంది ఇది దీని తర్వాత అది బ్లాక్ ప్యాంతర్ వచ్చేసి ఆ కింగ్ కాబట్టి తను వాళ్ళ రాజ్యం వాళ్ళు తీసుకెళ్తారు కెప్టెన్ రోడ్స్నేమో మన అమెరికన్ వాళ్ళు అంత సంస్కరణలు చేస్తారనమాట చేసిన తర్వాత ఇటు టోనీ స్టార్కి ఇంటికి వస్తాడనమాట టోనీ స్టార్కి ఇంటికి రాగానే ఇది టోనీ చెప్తాడనమాట జార్ జార్విస్ అన్నిటినీ చూస్తుంది అది నువ్వే కదా అని అంటాడు సో మాంగర్ అంటాడు ఏం చేస్తావు నువ్వు పెప్పర్ నుంచి నిన్ను కాపాడమని అడుగుతావు అంటే కాదు నువ్వు తయారు చేసిన రోబడితోనే నిన్ను అంతం చేస్తానంటాడు తన ఆల్రెడీ తన ఫైటింగ్ స్కిల్స్ దానిలోనే ఉంటాయి కాబట్టి ఎదురు చేయొచ్చు అనుకుంటాడు టోనీ కానీ కిల్మాంగర్ అంటాడు నాకు ఉన్న స్కిల్ ఒక్కటే కాదు నాకు ఇంకా చాలా స్కిల్స్ ఉన్నాయని చెప్పి ఆ స్కిల్స్తో ఫైట్ చేసే తలికి రోబోట్ తట్టుకోలేదు అనమాట తట్టుకోలేదు సో రోబోట్ పడిపోతుంది దాని తర్వాత టోనీ స్టార్క్ని తన చేతిలో ఉన్న దాంతో పొడుస్తాడు పొడిచి తన బాడీ మీద నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడు తన బాడీ మీద ఎందుకు అని బోపులో ఉన్నాయి అనుకున్నాను తను ఎంతమందిని అయితే చంపితే అన్ని ఘాట్లు పెట్టుకుంటాడు అనమాట బాడీ మీద అందుకని అన్ని ఘాట్లు ఉంటాయి తన మీద ఎందుకంటే తను ఒక వెళ్తానికి చాలా మందిని చంపుతాడు చంపినప్పుడల్లా ఒక్కొక్క ఘాటు పెట్టేసుకుంటాడు బాడీ మీద సో అవన్నీ పెద్ద పెద్ద బొప్పలుగా కనపడతాయి ఇందులో చూడొచ్చు అది రీజన్ ఇందులో తెలుస్తుంది సో వాచర్ చెప్తాడు అనమాట వాళ్ళ యొక్క ఫేటే మారిపోయింది జర్స్ ఒకళ్ళ తర్వాత ఒక ఇందులో టోనీ స్టార్కి అసలు మెయిన్ హీరోనే అయితే చచ్చిపోయాడు సో దీన్ని ఎలా మారుతుందో చూద్దామని చెప్పి అంటాడు అందులోకి జనరల్ వచ్చి టోనీ స్టార్కి స్టార్క్ ఇండస్ట్రీస్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక పీపుల్ ఇట్లా టోనీ స్టార్కి చంపారని చెప్పి అంటారు సో స్టార్క్ ఇండస్ట్రీస్ మొత్తం జనరల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక రోబోట్స్ అన్నిటిని తయారు చేస్తారనమాట ఇందాక వైబ్రేనియం గ్యాదర్ చేసుకుంటారు కదా ఆ వైబ్రేనియం హెల్ప్తో చాలా రోబోట్స్ అన్ని స్టార్క్ ఇండస్ట్రీస్లో తయారు చేసి ఇక ఒక ఉన్న దగ్గరికి ఇది అన్ని రోబోట్స్ అన్నిటిని తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత కిల్ మంగారు అని అది వెళ్ళను ఉంటాడు కదా వాళ్ళిద్దరు కలిసి అది ఒక బోర్డర్ దగ్గరికి వెళ్ళి ఇది అని దాని తర్వాత కిల్ మంగారు ఏం చేస్తాడంటే తన్ని కూడా చంపేస్తాడు తన్ని చంపేసి అక్కడి నుంచి వెళ్తాడు తన బాడీని తీసుకొని లోపలికి వెళ్తాడు ఎందుకంటే తను వైబ్రేనియం దొంగలిస్తాడన్నమాట ఇక్కడి నుంచి ఒక నుంచి దొంగలించి బయటికి తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటాడు ఇక్కడికి రాగానే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటారు కదా ఒకఖాలు ఆడవాళ్లే బాగా బలహీన బలవంతులు అని చెప్పి అట్ట ఉంటారు కదా దానిలో దాని తర్వాత వెళ్ళి చెప్తాడు అనమాట నేను మీ తమ్ముడు కొడుకుని అని చెప్పి చెప్తాడు ఎట్ట హ్యూమన్స్ మన మీద అటాక్ ప్లాన్ చేస్తున్నారు దాన్ని ఆపాలి అందుకే వచ్చాను నేను వాళ్ళు రోబోట్స్ని యూస్ చేస్తున్నారు మన వైబ్రేరియంతో రోబోట్స్ యూజ్ చేసి మన మీద అటాక్ చేద్దాం అనుకుంటున్నారు మనం ఆపాలి అని చెప్తాడు కానీ ఎవరు నమ్మరు అనమాట నువ్వు ఎలా ఆ రోబోట్స్ని ఎలా ఆపుదాం అనుకుంటున్నావు అంటే ఆ రోబోట్స్ అని ఒక సి ఫ్రీక్వెన్సీలో రన్ అవుతాయి మన షీల్డ్ లోపలికి వచ్చిన తర్వాత ఆ సీ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి అందదు కాబట్టి ఆ రోబో అన్నింటినీ లోపలికి తెప్పిద్దాము తెచ్చిన తర్వాత షీల్డ్ మూసేస్తాం మూసేద్దాం అంటాడు కానీ ఫస్ట్ ఎవరు ఒప్పుకోరు తర్వాత సరేలే అని ఒప్పుకుంటారు బ్లాక్ యొక్క మదర్ తను ఒక జనరల్ కాబట్టి అది సైన్యానికి జన నాయకత్వం వహిస్తుంది తర్వాత రోబో అన్ని రోబోస్ అన్నిటిని లోపలికి వచ్చేటట్టు షీల్డ్ ఓపెన్ చేస్తారనమాట జనరల్ అనుకుంటాడు మన అమెరికన్ జనరల్ అనుకుంటాడు ఇప్పుడు దాకా ఇది ఇక్కడే ఉందో అసలు ఉందని కూడా తెలియదు మనకి అని చెప్పి అనుకొని రోబోస్ అన్నిటిని లోపలికి పంపిస్తారు రోబోస్ అన్నీ లోపలికి వచ్చేటప్పుడు ఈ టైంలో కిల్ మాంగ్ గారు బ్లాక్ ప్యాంతర్ యొక్క ఫాదర్తో మాట్లాడుతూ ఉంటాడు నేను అప్పుడు నిన్ను వదిలేసి వచ్చి ఉండకూడదు కానీ వదిలేసి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఇక్కడ ఫైట్ దగ్గరికి వస్తాం మనం అంత ఇక రోబోస్ అన్ని లోపలికి వచ్చి కాల్చడం స్టార్ట్ చేస్తాయి అందులోకి వాళ్ళు షీల్డ్ వేసేస్తారు అన్నమాట మళ్ళీ షీల్డ్ వేసేయంగానే ఈ రోబోస్ యొక్క పవర్ మొత్తం పోతుంది కానీ కిల్ మంగర ఏం చేస్తాడంటే ఐమ్ సారీ అన్నట్టుగా మళ్ళీ తన బటన్ ప్రెస్ చేస్తాడు బటన్ ప్రెస్ చేయగానే ఇక అవన్నీ స్టార్ట్ అవుతాయి మళ్ళీ రోబోస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి ఇక తర్వాత నేను నా ప్రజలను కాపాడాలన్నట్టుగా తను అక్కడ నుండి వచ్చి అన్నిటితో ఫైట్ స్టే చేయడం స్టార్ట్ చేస్తాడు అక్కడ ఉన్నోళ్ళు కూడా ఫైట్ చేస్తారు కదా చేసి ఆ ట రోబో సన్నిటిని డెస్ట్రాయ్ చేస్తారు అక్కడికి అక్కడ డెస్ట్రాయ్ చేసేసిన తర్వాత తను ఒక సన్సెట్ని చూద్దామని చెప్పి అక్కడికి వస్తాడు అక్కడ సన్సెట్ బాగుంటుందని వాళ్ళు ఫాదర్ చెప్పారు అందుకే వచ్చాను అన్నట్టుగా చెప్తాడు ఇక ఏం చేస్తారంటే తన్నే కింగ్గా చేస్తారనమాట కిల్ మొంగర్ని ఇక కింగ్గా చేస్తారు బ్లాక్ ప్యాంతర్ అయ్యేటప్పుడు ఇక సపరేట్ ఫ్లవర్ ఫ్లవర్ జ్యూస్ ఉంటుంది కదా తాగుతారు తను అక్కడికి వచ్చినప్పుడు ఇక బ్లాక్ ప్యాంతర్ మన టచ్ అలా అడుగుతాడనమాట ఎంత హింస చేసావు దేనికోసం అన్న అని అంటాడు నే ఈ రాజ్యం కోసమే చేసింది అన్నట్టుగా చెప్తాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట దాని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత తను మన గోల్డెన్ బ్లాక్ ప్యాంతర్ అవుతాడు అక్కడ నుంచి మనకి ఇక్కడ ఇట్లా జరుగుతూ ఉండగా టచ్లో ఒక చెల్లు ఉంటుంది కదా ఇక్కడ టోనీ స్టార్క్ పడిపోయి చనిపోయి ఉంటాడు కాబట్టి తన ఇండస్ట్రీస్ అంతా గవర్నమెంట్ కిందకి వెళ్తాయి సో అక్కడ అట్లా స్టోరీ ఉంటుంది పెప్పర్ వాళ్ళంతా పేపర్ వర్క్ అవన్నీ చూసుకుంటూ ఉంటుంది అనమాట అందులోకి ఇక్కడ టచ్ చెల్లి పెప్పర్ ఆఫీస్లోకి వచ్చి ఎవరు చంపారో నాకు తెలుసు టోనీని అది కిల్మాంగారే చంపాడు మన ఇద్దరు హెల్ప్ మన ఇద్దరం కలిస్తే కానీ అతన్ని ఎదురించలేము సో నాకు నీకు హెల్ప్ కావాలంటే మన ఎనిమీస్ని మనమే ఎదుర్కోవాలి ఇద్దరం కలిసి ఎదుర్కొందాం అని చెప్పి అట్ట అనుకొని అట్ట స్టోరీ అట్ట రన్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ వాచ్ర్ చెప్తాడనమాట ఇక్కడ ఒక చాయిస్ అనేది సపరేట్ సపరేట్గా రియాలిటీస్ వస్తాయి ఎన్ని చాయిసెస్ తీసుకున్నా కానీ హోప్ అనేది ఉంటుంది కాబట్టి అని చెప్తాడు అందులోకి ఇక్కడ స్టోరీ అనేది ఎండ్ అయిపోతుంది ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ